హలో ఫ్రెండ్స్, ఉగాదికి మనం ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసాం కదా, దానికి భాగంగా ఇవాళ మనం మన పిల్లలతో వాళ్ళ చేతులతో వాళ్ళు తినే ఆహారాన్ని ఎలా గ్రో చేసుకోవాలో, మనం వాళ్ళకి మట్ అంటే ఏంటో, విత్తనాలు ఏంటో, ఫుడ్ ఎలా వస్తుందో ఇవన్నీ నేర్పిద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. పిల్లలకి చిన్నప్పటి నుంచి అసలు మట్టి గురించి, మొక్కల గురించి కానీ, లేకపోతే పువ్వులు ఎలా వస్తాయి, ఫ్రూట్స్ వాళ్ళు తినే ఇష్టమైన ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి, డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటే వచ్చినాయి కాదు, అసలు యాక్చువల్గా అవి ఎలాగా ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూసి నేర్చుకుంటే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. గార్డెనింగ్ వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు లైఫ్లో. వాళ్ళకి హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలుస్తుంది, కష్టపడే తత్వం పెరుగుతుంది, పేషెన్స్ అనేది అలవాటు అవుతుంది. తర్వాత ఈ రోజులే చిన్న ఫెయిలియర్ కూడా తట్టుకోలేకపోతున్నారు మన పిల్లలు, చాలా చూస్తున్నాం. సో అలాంటివి అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి వాళ్ళకి ఫెయిలియర్స్ తట్టుకోవటం అలవాటు చేయాలి. సో ఇలాగా మనం గార్డెనింగ్లో వాళ్ళు నేర్చుకుంటారు, ఒకసారి వాళ్ళు చేసింది సక్సెస్ అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. సో ఏ విషయాన్ని అంత ఈజీగా గివప్ చేయకుండా ఫైట్ చేసే తత్వం వాళ్ళలో పెరుగుతుంది. తర్వాత ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఆనందం పొందటం నేర్చుకుంటారు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా వాల్యుబుల్ అయినవి అని వాళ్ళు గ్రహిస్తారు. సో ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా ఇంకా మన వరల్డ్లో మన వాళ్ళ చుట్టుపక్కల చాలా విలువైన వస్తువులు, విషయాలు ఉన్నాయని వాళ్ళకి నేర్పించాలి, అది మన బాధ్యత. సో ఇలాగా వాళ్ళని మనం వెనకాలే తిప్పుకుని చిన్నప్పటి నుంచి, సో వాళ్ళకి ఇష్టమైన వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఏ ఆకుకూరలో తినలేదనుకోండి, అలాంటివి వాళ్ళకి మనం లైవ్గా వాళ్ళ చేతులతో కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు మనం చేసి, ఇవాళ ఇది వచ్చింది చూడు, ఈ రేపు ఈ పువ్వు రేపు మళ్ళీ కాయ అవుతుంది చూడు అంటే వాళ్ళకి అదేదో ఆ ఏజ్లో ఆ పిల్లలకి అదేదో వండర్. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు, మైన్యూట్ విషయాలు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయటం నేర్చుకుంటారు. అండ్ తర్వాత రీజనింగ్, వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మీరు అది అవుతుంది అంతే అనకుండా, ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వదు అలాంటి విషయాలు కూడా చక్కగా ఓపిక్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పటి నుంచి అయినా మన పిల్లలకి ఆ మట్టి వాల్యూ ఏంటో మనం నేర్పిద్దాం. ఓకే, ఆ ఫుడ్ గ్రో చేసుకోవటం మనం ఇప్పటి నుంచి చెప్తే ఒక 13 ఇయర్స్ వరకు పిల్లలు వాళ్ళు చిన్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ వాళ్ళ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయని రీసెర్చెస్ చెప్తున్నాయి. సో ఈ చిన్న చిన్న ఈ చిన్న మట్టి వాసన కూడా వాళ్ళకి పెద్ద అయినాక ఎప్పుడన్నా రీకలెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి ఆనందాలన్నీ వాళ్ళకి మంచి మంచి మెమరీస్ అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. సో పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు చెప్పుకుంటానికి, గుర్తు చేసుకుంటానికి ఫోన్లు, టీవీలు, కార్టూన్లు తప్పితే ఏం ఉండవు. సో అలా కాకుండా మన పిల్లల్ని బాగా అల్లు పిండి ముద్దలు లాంటి వాళ్ళు కదా, సో విలువైన వస్తువుల కింద మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. మన పిల్లల్ని చాలా అపురూపంగా పెంచుకుంటాం, కింద దింపకుండా, మట్టిలో చేపట్టకుండా, లేకపోతే బాగా క్లీన్ చేసిన ఫ్లోర్లలో తిప్పుతూ. కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది మనం డెవలప్ చేసుకోనివ్వకుండా వాళ్ళ బాడీని అవాయిడ్ చేస్తున్నామని మనం గ్రహించట్లేదు. మామూలుగా బయట పెరిగే పిల్లలు ఏమి రావు, మన పిల్లలు కొంచెం ఒక్కసారి కింద వదలంగానే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అది ఎందుకు అంటే ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల. సో ఈ మట్టిలో రకరకాల మైక్రోబ్స్, సూక్ష్మజీవులు ఉంటాయి అన్నాం కదా, వాటిని మనం పిల్లలకి వాళ్ళ బాడీస్కి ఇంట్రడ్యూస్ చేస్తే బాడీ ఇమ్యూనల్ సిస్టమ్ కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అండ్ అది అవసరం కూడా. మన ఫోర్ ఫాదర్స్ కానీ, మన గ్రాండ్ ఫాదర్స్ కానీ, మన ఫాదర్స్ కానీ, మన ఆ రిలేషన్ ఇప్పుడు మనం మట్టితో మనకి లేదు. సో అట్లీస్ట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కన్నా అది దాని వాల్యూ ఏంటో మనం నేర్పిద్దాం. అండ్ అది చాలా అవసరం కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మన పిల్లల్ని ఈ ఉగాది నుంచి గార్డెనింగ్ అనేది వాళ్ళ హాబీ కింద డెవలప్ చేసుకుంటానికి మనం హెల్ప్ చేద్దాం. అండ్ నేను కంక్లూడ్ చేస్తున్నాను ఈ విషయంతో. సో ఈ వీడియో ఎలా ఉందో నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్. బాయ్ చెప్పు హార్తిక, బాయ్.